హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో 100 డేస్ ప్లానింగ్ గురించి చెప్పబోతున్నాను. సో జనరల్గా గతంలో గురుకులకి కూడా 100 రోజుల ప్రణాళిక అని చెప్పేసి 60 డేస్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి చేయడం జరిగింది. సో బుక్స్కి సంబంధించిన వీడియో చేశాను. ఆన్లైన్ క్లాసులు, ఫ్రీ క్లాసులు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఫ్రీగా మరి ఆన్లైన్ క్లాసులు చూసుకోవచ్చు. సో ఇంకా మనకు ఆన్లైన్ టెస్టులు కూడా మన ఛానల్లో జరుగుతున్నాయి. సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, SGT, సో ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మిగతా సబ్జెక్టుల గురించి మరి త్వరలో ప్లాన్ చేస్తాను. సో ప్రస్తుతము మరి 11,060 పోస్టులకు మరి ఆర్థిక శాఖ ఆమోదమైతే తెలిపింది. సో పాత పోస్టులు, కొత్త పోస్టులు కలుపుకొని మనకు 11,000 పైచిలకు మరి పోస్టులతో DSC నోటిఫికేషన్ రాబోతుంది. అది కూడా రేపో మాపో. అక్కడ మనకు మార్చి రెండు లోపల ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. సో ఈరోజు 27 ఫిబ్రవరి 27, 28, 29 ఈ 2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బై మిస్టేక్ రాకుండా మార్చి 1కే రావచ్చు. ఈ 2-3 రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు. మొత్తమే మార్చి 2 లోపల మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. మనకి ఇక్కడ వాస్తవం చెప్పాలంటే టెట్ ఉంటుందా ఉండదా అంటే టెట్ ఉంటుంది, కానీ జూన్లో ఒకటెట్టు, డిసెంబర్లో ఒకటెట్టు. సో సంవత్సరానికి DSCతో సంబంధం లేకుండా రెండుసార్లు DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మరి విద్యాశాఖ అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను మిత్రులారా, నోటిఫికేషన్ మనకు చెప్పి రాదు. సడన్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మనము నిద్ర మబ్బులో వచ్చిపోతున్నాం, లేస్తామో లేదో, సడన్గా మెసేజ్ల మీద మెసేజ్లు వస్తుంటాయి, నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి. సో మనం తేరుకునే లోపలే అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సడన్గా ఒక్కొక్కసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. అందరూ రిక్వెస్ట్ చేసి ఫైట్ చేసి కొట్లాడితే అప్పుడు ఇస్తే ఇస్తాడు. సో ఇట్లా ఒక్కొక్కసారి అప్లికేషన్ స్టార్ట్ అయినా మరి సాంకేతిక కారణాల వల్ల మీ అప్లికేషన్ తొందరగా కాదు. మీరు కొన్ని పనులలో ఉండి మర్చిపోయి తర్వాత లాస్ట్కి చేద్దాంలే అనుకుంటే లాస్ట్కి అసలు కానే కాదు. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకనే మీరు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవడైనా చదువుతాడు, కానీ నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సో నేను కూడా గురుకుల రాశాను ఒకప్పుడు. గురుకుల నాకు జాబ్ రాలే. గురుకుల 1:1 సెలెక్ట్ అయినా, సరే 1:2 సెలెక్ట్ అయినా, 1:1 రాలేదు. సో నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా కసితో చదివాను DSCలో ఎలాగైనా జాబ్ కొట్టాలని చెప్పేసి మరి 2013 నోటిఫికేషన్, 2019 పోస్టింగ్ కూడా చేసింది. సో ఇప్పుడు మీ ముందుకు ఒక యూట్యూబర్గా, ఒక గవర్నమెంట్ టీచర్గా మీ ముందుకు వచ్చాను. సో ఈ విధంగా మనం దేనికి కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మిత్రులారా. ఒక్క 100 రోజులు మీ టైం నాకు ఇవ్వండి. 100 డేస్ మనకు ఆల్మోస్ట్ మే జూన్ లోపల మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మార్చి ఏప్రిల్ ఈ 60 రోజులు, ఇక మేలో 8 రోజులు ఉంటాయి. మే టైం దొరికింది అనుకో మనకు 90 100 రోజులు లేదు. సో నాకు తెలిసి 100 రోజులు కూడా మనకు టైం లేకపోవచ్చు. నాకు తెలిసి 70 నుంచి 80 రోజుల టైమే ఉంది. సో ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే షెడ్యూల్ కూడా వస్తుంది. ఆ ఎగ్జామ్ డేట్స్ కూడా నాకు తెలిసి మేలో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి, మ్యాక్సిమం మేలో ఉంటాయి. సో ఒకవేళ మేలో ఉన్నాయనుకో మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? జూన్లో ఉన్నాయనుకో మన ప్లానింగ్ ఎట్లా ఉండాలి? సో ఇప్పటికే యాక్చువల్గా అందరి ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి జస్ట్ రివిజన్ ఉండాలి. ప్రాక్టీస్ 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 అంటే ఏమైనా పుస్తకాల్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా మన ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. సో ఇక్కడ ఏమైందంటే చాలామంది ఇప్పటికి కూడా కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, టెట్లో కూడా మంచి మార్కులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు గురుకుల మీద ఫోకస్ చేస్తున్నారు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు. సో TGT 1:1లో 2లో వచ్చిన వాళ్లకు ధగడు ఉంటారన్నమాట. సో 1:2లో వచ్చింది, 1:1లో వస్తుందా రాదా అనే ఒక ఈ టెన్షన్లో ఉండి ఎవరు చూడట్లేదు. సో ఈ 1-2 రోజుల్లో ఈరోజు మరి రేపు 27 మనకు ఉంది కదా, 27-28 డేట్లలో సో ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఏముంటుంది, 1:1 వస్తుంది, పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు. అంటే గురుకుల ఆల్మోస్ట్ మార్చి 2వ తారీఖు 3వ తారీఖు లోపల ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. గురుకుల బోర్డు చాలా స్పీడ్గా ఉంది. సో మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 రోజులు టైం ఉంది. ఈ 100 రోజుల టైంని మీ ఫ్యామిలీతో తక్కువ కేటాయించి నాతో టైం కేటాయించండి. అంటే ప్రతిరోజు 2 వీడియోలు చేస్తాను. ప్రతి వీడియోలో నేను చెప్తా ప్లానింగ్ ఉంటుంది, మనకు సిలబస్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చినా చూసుకుని 100% పూర్తిగా మారది. సో ఒక 10% 5% మొన్న మారింది కొంచెం. సో ఇక పైన మారే అవకాశం అయితే లేదు. సో అందుకని చెప్తున్నా మిత్రులారా,
డైలీ నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను, మీరు అవి టార్గెట్ పెట్టుకోండి, చదువుకోండి. ఒకవేళ మన ఛానల్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళైతే నేను పెట్టే ఎగ్జామ్స్ రాసుకోండి. సో ఒకవేళ మన ఛానల్లో ఎగ్జామ్స్ పెట్టని ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మీరు ఓన్గా అయినా సరే ప్రిపేర్ అవ్వండి. సో రోజు ఒక టాపిక్ ఇస్తా ప్రిపేర్ అవ్వండి, టాపిక్ ఇస్తా ప్రిపేర్ అవ్వండి. సో ఇట్లా ఈ 100 రోజుల ప్లానింగ్ చేసుకుందాం. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది 100 రోజులు టైం ఉందనుకో, ఆ 100 రోజులు షెడ్యూల్ కంటిన్యూ చేద్దాం. అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫేర్స్, ఇక దాంతోపాటు తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్, ఎస్జీటీ. సో ఇట్లా అన్ని రకాలైనటువంటి సబ్జెక్టుల గురించి మనం ఒక ప్లాన్ వేసుకుందాం. సో నేను ఎన్నోసార్లు ప్లాన్ ఇచ్చాను. సో ఆ ప్లాన్ ప్రకారం ఇట్లనే చదువుతాను కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ప్లాన్ ఉంటాయి అన్నమాట. సో మనము కొన్ని గైడ్ చేద్దాం. సో మన ఛానల్లో నేను కొన్ని ఏం చేస్తాను అంటే నేను ఒక షెడ్యూల్ తయారు చేస్తాను. సో మీ టైంకి అనుగుణంగా మీరు కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని 100% మీరు ఫాలో అయ్యి మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ ప్రాక్టీస్ చేస్తే కనుక 100% ఉద్యోగం వస్తుంది. సో మనం సంవత్సరం మొత్తం చదివింది వేరు, లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 1 వారం రోజులు చదువుకుంది వేరు కదా బోర్డ్ ఎగ్జామ్స్కు. సో ఇప్పుడు కూడా అంతే, ఎన్ని సంవత్సరాలు పోటీ పరీక్షలకు మనం ప్రిపేర్ అయింది వేరు, ఈ 2-3 నెలలు మనం గట్టిగా ఆ చదువుకున్నదాన్ని రివిజన్ చేసింది వేరు. సో ఇక్కడ ప్రెజెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో మన ప్రాక్టీస్ కూడా ఎక్కువగా ఉండాలి, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఈ విధంగా మన ఛానల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా, ప్రతి ఎగ్జామ్ నేను మీకు పెడతా. సో ఇప్పటిదాకా మన ఛానల్లో 4 రకాల లింక్స్ ఇచ్చిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్కూల్ బుక్స్ ఉన్నాయి, స్కూల్ బుక్స్ మీద స్టార్టింగ్లో ఒకసారి లింక్స్ తయారు చేసేసిన, ఎగ్జామ్ పెట్టేసిన, రెండోసారికి మళ్ళీ ఆ ఒక్క ఫస్ట్ లింక్సే 2-3 సార్లు రిపీట్ చేసి మళ్ళీ ఇంకొకసారికి మళ్ళీ కొత్త లింక్స్ స్టార్ట్ చేసిన, మళ్ళీ గురుకులకు 2 సార్లు లింక్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి కోసం అని చెప్పేసి 3 సార్లు లింక్స్ తయారు చేసేసిన, అంటే ఒక టాపిక్ మీద మీకు 3 సార్లు రివిజన్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కొత్త ప్లానింగ్లో మళ్ళీ కొత్త రకమైనటువంటి క్వశ్చన్తో మళ్ళీ ఇంకో ప్లాన్ వస్తుంది. అంటే కొత్తగా రాసే వాళ్లకు 4 రకాల లింక్స్ కొత్తగానే ఉంటాయి, పాత వాళ్ళకు ఆ పాత రివిజన్ అయితే మళ్ళీ కొత్త రకమైన లింక్స్ కూడా వస్తాయి. సో ఇట్లా ఎప్పుడు మనము ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నేనైతే చదివింది కొంతే అయినా ఆ చదివిన దాన్ని మనం పర్ఫెక్ట్గా మనము ఒక ప్లానింగ్ ప్రకారం మనము ఒక టాపిక్ వైజ్గా ఆర్డర్ వైజ్గా మనము సిలబస్ కాపీ పెట్టుకొని ఈ సిలబస్ అనేది దీంట్లో ఉందా లేదా. సో ఇప్పుడు మన రేపు డేస్లో ఏమైనా మార్పులు వచ్చినాయి అనుకో, ఆ మార్పులకు అనుగుణంగా మన ప్రిపరేషన్ కొంచెం మార్చుకుందాం. సో అట్లా అట్లీస్ట్ 8 గంటలు, కొంతమంది 6 గంటలు చదివినా పర్ఫెక్ట్ చదువుతారు, కొంతమంది 10 గంటలు చదివినా పర్ఫెక్ట్ చదవలేరు. సో ఇక్కడ ఎన్ని గంటలు చదివినాం అనేది ముఖ్యం కాదు, ఎంత మనకు సబ్జెక్టు రిసీవ్ చేసుకున్నాం అనేది ముఖ్యం, ఎంత అవగాహన చేసుకున్నాం అనేది ముఖ్యం, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసినాం అనేది ముఖ్యం. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఆల్మోస్ట్ మ్యాథ్స్ ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు ఆన్సర్స్, కానీ స్పీడ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మీరు గమనించి మ్యాథ్స్ అట్లా ఉంటుంది, కొన్ని సబ్జెక్టులు మ్యాథ్సే కాదు ఏదైనా. అందుకే కొంతమంది ఉంటారు ఏ ప్రాక్టీస్ చేయరు, ఏం చూసుకోరు, జస్ట్ ప్రిపేర్ అవుతారు, జస్ట్ అట్లా మనకు మంచిగా వచ్చింది కదా, మంచి సబ్జెక్ట్ వచ్చింది, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పినా అని చెప్పి అనుకుంటారు. కానీ రేపు పొద్దున ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ కానీ ఇంకా నార్మల్గా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎట్లా ఉన్నా సరే ఇప్పుడంతా ఆన్లైన్లో ఉంటుంది అనుకో. సో ఆన్లైన్లో మనకు క్వశ్చన్ చదివి అర్థం చేసుకునే లోపల టైం అయిపోతుంది. సో మనకున్న ఈ తక్కువ టైంలో ఆ క్వశ్చన్ చదవడం ఎట్లా, దానికి ఆన్సర్ గుర్తించి క్లిక్ చేయడం ఎట్లా. సో ఇది ఒక్కటి గమనించండి మిత్రులారా. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో స్లో అనేది చాలా ప్రమాదకరం. నీకు సబ్జెక్ట్ వస్తుంది కానీ స్లోగా వస్తుంది, ఇది కూడా ప్రమాదం. ఎప్పుడు మనకు ఒక పని ఎక్కువ స్పీడ్గా చేయాలంటే ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ ఉంటే అది ఇదే పని. ఒక చదువే కాదు ఏదైనా, నా ఛానల్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి అని కాదని చెప్పేది, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళు మీకు సొంతంగా ఏమైనా పుస్తకాలు మార్కెట్లో దొరికితే మీరు అవి తెచ్చుకుని ప్రాక్టీస్ చేసుకున్నా పర్వాలేదు, నేను కాదంటలేను. కానీ ప్రాక్టీస్ చేయండి, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకుండా, ప్రీవియస్ పేపర్స్ చూడకుండా, మరి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా చదివి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 99 మంది ఫెయిల్ అవుతారు. ఏదో 1% జాబ్ కొడితే కొడతారేమో, కానీ ప్రాక్టీస్ అనేది లేకపోతే ఎవ్వరు ఉద్యోగం సాధించలేదు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, నాతో పాటు నాకు టైం ఇవ్వండి, పొద్దున సాయంత్రం డెఫినెట్గా నేను ఒక ప్లాన్ ప్రకారం పోదాము. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే 4-5 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేసరికి ఆ ప్రిపరేషన్ మూడ్లోకి వెళ్ళిపోతాం, అప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు, అప్పుడు 100 రోజుల సబ్జెక్ట్ని మీరు ఈజీగా 60 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు. సో
ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేది ఏమి ఉండదు, అంతా మీకు తెలిసిందే ఉంటుంది. ఆ తెలిసిన దాన్నే కొత్తగా రివిజన్ చేస్తూ, సో మనకు రాని అంశాలు ఏమున్నాయి, సో ఎట్లా చదివితే బాగుంటుంది, ఇవన్నీ మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్దాం. సో నాతో ప్రయాణించే వారు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, దాంతోపాటు డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇచ్చిన. సో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 500 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి సపోర్ట్ చేస్తారా లేదనేది మీ చేతుల్లో ఉంది. సో కంటెంట్ అయితే మీకు రెగ్యులర్గా అందిస్తాను. సో మార్నింగ్ న్యూస్ కూడా ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.